ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27. అపవాదికి చోటియకుడి, అపవాదికి చోటియకుడి. అందరు చెప్పండి, ఎవరన్నా అయ్యుడి అన్నారా ఏంటి? స్పష్టంగా చివరి మాటకి పలకండి. అపవాది చూడండి, అపవాది చూడండి అనకండి. అపవాదికి చోటు ఇయ్యకుడి. బైబిల్లోని చిన్న ఒక మాట, అపవాదికి చోటు ఇయ్యకుడి, సాతానుకు చోటు ఇయ్యకుడి. అసలు ఎవడి సాతాను? ఎందుకాడు బంజోలకు వస్తున్నాడు? ఎవడు చేశాడు సాతాన్ని? చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సాతాన్ ఎవడో కాడండి, దేవుడు చేసిన మహాదూతలలో ఒక గొప్ప దూత, తేజో నక్షత్రంగా వెలుగుమయంగా చేయబడినటువంటి ఒక దూత. గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫరు అనే మూడు మహాదూతలు ఉన్నాయి. గాబ్రియేలు సందేశాలను తీసుకెళ్ళటానికి, మిఖాయేలు యుద్ధం పోరాటం చేయడానికి, లూసిఫరు దేవుని తేజస్సును సింహాసనం ముందు నిలబడి ఆ యొక్క దేవుని తేజస్సు కోటి సూర్యుల వెలుగైన దేవుని తేజస్సును డైరెక్ట్గా ఆ దూతలు సమూహాలు చూడలేవు కనుక అడ్డంగా నిలబడి ఒక గ్లాస్ లాగా మన కంటి అద్దం పెట్టుకొని కళ్ళద్దాలు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు చూడండి, కొంచెం డార్క్ చేసుకోవడం, అలాగా దేవుని ముందు నిలబడటానికి దేవుడు చేసిన ఒక దూత. అందరూ వచ్చి మొక్కుతుండేటప్పటికీ ఈ లూసిఫర్కి ఏమైందంటే తనకే మొక్కుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు మాకు కూడా రండి, చాలామంది మీలో మేమంటే ప్రాణం ఇస్తారు. రాత్రి చాలామంది రాత్రి అన్ని 100 మందికి చేశారో ప్రార్థన, కానీ ఎంత టైం అయిందో చూడలేదు, 3 గంటలు అయినట్టుంది. చాలామంది లైన్లో వచ్చారు, చాలామంది కాళ్ళు పెట్టుకోవాలనుకుంటే అమ్మ కాళ్ళొద్దు అందరికి చెప్పాల్సి వస్తుంది. మా సాధువు కాదు, యేసుప్రభు పాదాలు, మనుషుల పాదాలు పట్టుకోకండి, మేము మీలాంటి మనుషులమే. కానీ చాలాసార్లు ఏమవుతుంది, అందరూ వందనాలు చెప్తుంటే, అందరూ గౌరవిస్తుంటే, అందరూ కాళ్ళు పెడుతుంటే, అబ్బో నేను ఏదో గొప్ప వాళ్ళు అనుకుంటాం. అనేక మంది పాస్టర్లు అలాగే గొప్ప వాళ్ళని పడిపోతున్నారండి, వాళ్ళు పడిపోతున్నారు, ప్రభు మహిమను దొంగిలిస్తున్నారు. కానీ ఈ లూసిఫర్ నేను కూడా దేవుడు లాగుంటాననుకుంది, అహంకారానికి చోటు ఇచ్చింది, గర్వానికి చోటు ఇచ్చింది, పాతాళంలో ఒక మూలకి తోసివేయబడింది. కానీ బైబిల్లో చూస్తున్నాం సాతానుగా మారింది. దేవుని సన్నిధిలో గర్విష్ఠులు నిలవలేరు, అహంకారులను ఆయన ఎంత మాత్రం సహించరో. యేసుక్రీస్తును నమ్మిన వారు దీనులుగా ఉంటారు, సాత్వికులుగా ఉంటారు. యేసు ప్రభువును కలిగిన వారు ఆయన ప్రతిరూపాన్ని చూపిస్తానికి ఆశపడతారు, కానీ వారు సొంతాన్ని స్వార్థాన్ని చూపించుకోవడానికి ఇష్టపడరు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అనబడే వారి జీవితాల్లో పరిశుద్ధత లేదు, తగ్గింపు లేదు, దేవుడు దీవించిన దాన్ని బట్టి అహంకారంతో నిండిపోయారు, ఆశీర్వాదాలతో నిండిపోయారు. మంచి హోదా వచ్చింది, మంచి ఇళ్ళు వచ్చాయి, మంచి వాకిళ్ళు వచ్చాయి, మంచి ఆరోగ్యం వచ్చింది, చక్కటి బిడ్డలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మరిచే వాళ్ళందరూ ఉన్నారండి. జాగ్రత్త, అపవాది నిన్ను సొంతం చేసుకుంటాడు. సాతాను పాతాళానికి తోసివేయబడ్డాడు. తోసివేయబడిన సాతానికి ఉక్రుషంగా ఉంది, దేవుని జోలికి వెళ్ళలేదు, దేవునితో పోరాడలేదు. కాబట్టి ఏం చేసిందంటే దేవుడు చేసుకున్న ఆదాము హవ్వల దగ్గరకు వచ్చింది. తన రూపంలో తన ఆకారంలో చేసుకొని సకల సృష్టి మీద అధికారం ఇచ్చిన ఆది దంపతులకి దగ్గరకు వచ్చింది. ఆదికాండం 3 చదివిన వాళ్ళకి తెలుసు, అపవాది వచ్చి హవ్వ దగ్గరికి ఏమని అడిగిందో తెలుసండి మీకు, ఇది నిజమా, ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడా, ఈ చెట్లలో ఏ పండైనా తినొద్దని దేవుడు చెప్పాడా? ఏంటండి అనుమానం? అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాది నీ జోలికి రాకుండా ఉండాలంటే అవిశ్వాసానికి చోటు ఇయ్యొద్దు. నువ్వు దేవుని మీద అవిశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు
దేవుని నమ్మనప్పుడు సాతాను నిన్ను పట్టుకుంటాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడిదనము కలుగు చేసింది. క్రీస్తులో ఉన్న సౌందర్యాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. యేసుప్రభువుని ఎందుకంటే ద్వేషిస్తారు కొందరు, ఎందుకంటే యేసుప్రభుని గుర్తించలేరు ఆయన గొప్పతనాన్ని. ఏమనుకుంటున్నారు యేసుప్రభు అంటే, ఆ దేవుళ్ళలో ఒక దేవుడు, గురువుల్లో ఒక గురువు అనుకుంటున్నారా, మహాత్ముడు అనుకుంటున్నారా, ఆయనలో ఉన్న ప్రత్యేకతను మీరు గుర్తించలేరా, గుర్తించలేదా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పిన వాడు, నిత్య నివాసి అయిన వాడు, ఆకాశ మహాకాశంలో జీవించేవాడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. కానీ మనలాంటి వారిని మనతో జీవించట కొరకు ఈ లోకములోనికి నరావతారుడిగా వచ్చిన వాడు, తను తాను తగ్గించుకొని సాత్వికుడిగా వచ్చిన వాడు. అవిశ్వాసానికి చోటు ఇవ్వకండి. నమ్మట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమో సాధ్యము. యేసుప్రభు నమ్ముతున్న వాళ్ళు ఎవరో చేయి చూపిస్తా, అల్లెలూయా చెప్తారా, చేయి చూపిస్తారా, రెండు చేసేస్తారా? వెరీ గుడ్. ఎంత నమ్మారు మీరు, అంత నమ్మారా? యేసుప్రభు నమ్ముతున్నానయ్యా, మా అబ్బాయి 10th పాస్ అవుతాడో, నమ్ముతున్నాను 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 అని అన్నాక 10th ఫెయిల్ అయ్యాడు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు నమ్ముతారా? నిజమే, మీ అమ్మగారు హాస్పిటల్లో ఉంది, ప్రేయర్ చేయమని చెప్పారు, అందరూ ప్రేయర్ చేస్తారమన్నారు, మీ అమ్మగారు చచ్చిపోయారు, నమ్ముతారా? మంచి విశ్వాసులు ముందు కూర్చున్నారు, వీళ్ళు నమ్ముతారంటున్నారు, ఆ వెనకాల వాళ్ళు చెప్పటం లేదు, నమ్ముతారా? మా అమ్మ యేసుప్రభు నమ్ముకొని ప్రార్థన చేస్తుంది కదా, మా అమ్మ ఎందుకు చచ్చిపోవాలి? మా అమ్మ చచ్చిపోయింది కాబట్టి యేసుప్రభు లేడు, ఎవరు లేడని తిరగబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏమంటే, ఆయన నన్ను చంపినను, నేను ఆయన నమ్మెదను అన్నాడు యోబు అనే భక్తుడు. బైబిల్లో యోబు అనే భక్తుడికి ఒక్కరోజే 10 పిల్లలు చచ్చిపోయారు. ఆస్థంత పోయింది, ఆరోగ్యం పోయింది, అయినా దేవుడిని స్తుతిస్తున్నాడంట. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి స్తోత్రం అంటుంటే ఆ భార్య వచ్చింది, ఏంటయ్యా నీకు పిచ్చి, ఏందయ్యా నీ భక్తి, దేవుణ్ణి దూషించి చావరాదా అందంట. మనమైతే నా చేస్తానే, నిన్ను చంపి చేస్తానని గుద్దు గుద్దు ఉండరు బాబు. అసలే బాధలు గుండెల్లో బాధ, బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, గోక్కుంటున్నాడు, ఒళ్ళంతా దురదతో నానా తిప్పలు పడుతుంటే వచ్చి నేను ఉన్నానండి ఊరుకోండి నూనె రాస్తాను అనాల్సిన భార్య వచ్చి ఇట్టాక చచ్చిపోవని చెబితే ఎట్టుంటుంది కోపం రాదా? కానీ యోబు ఎంత దేవుణ్ణి విశ్వసించాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడబాక, దేవుని దగ్గర నుంచి మేలేనా కీడు అనుభవించొద్దా? దేవుడు మంచి ఇస్తే తీసుకున్నప్పుడు చెడ్డిస్తే తీసుకోవా? దేవుడు ఉన్నతమైన రీతికి హెచ్చిస్తున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు తగ్గిస్తే ఒప్పుకోవా? ఎంతో కొంతమంది భక్తి నాకు అర్థం కావట్లేదండి. దేవుడు హెచ్చిస్తే హల్లెలూయా అంటారు, లేకపోతే ఇతను కొంచెం కష్టం వస్తే నష్టం వస్తే వెంటనే దేవుడు లేడు అంటాడు, ఏం చూశాడు దేవుడు అంటాడు, దేవుడు ఉంటే నా ప్రార్థన ఏం లేదేమంటారు. మీరెవరో తెలుసండి, అవిశ్వాసులు. అవిశ్వాసులు, సాతాన్ అవిశ్వాసులు అంటే భలే ఇష్టం అండి. హవ్వకి ఆ చెట్టు ఫలం తినొద్దని చెప్పాడా అన్నప్పుడు, మా దేవుడు నాకేదో చెప్పాడు, నీకెందుకు నోరు మూసుకొని పోయా అని అనుండొచ్చు కదా. ఏమండి, మా దేవుని సంగతి నాకు తెలుసులే అని ఉండొచ్చు కదా. ఈ చెట్టు పండు తినొద్దన్నాడు అని చెప్పేసింది, పోన్లే చెప్పేసింది. మరి ఆడవాళ్ళ నోట్లో నోట్లో మాట దాకదంట కదా, నిజమేనమ్మా, నిజమేనా? చెప్పొద్దంటే చెప్తారు కదా మీరు, పక్క వాళ్ళు చెప్పేసి ఇంకెవరికి చెప్పుకో నీకు చెప్తున్నాను అంటారు కదా. ఒక ఊర్లో అలాగే ఒక విషయం, ఈ పక్క నుంచి ఇంటికాడ నుంచి మొత్తం తిరిగి నీకే చెప్తున్నావు ఎవరికి చెప్ప, నీకే చెప్తున్నావు ఎవరికి చెప్ప, నీకే చెప్తున్నావు, మళ్ళీ అంతా వచ్చి చెప్పినానికి వచ్చి చెప్తున్నారంటే ఎవరో. ఇది నా దగ్గర నుంచి బయలుదేరింది, ఊరంతా తిరిగి నా దగ్గరకు వచ్చిందా? పర్వాలేదు, స్త్రీలకి నాలుక కొంచెం ఉంచుకోలేరు, సంతోషం వచ్చినా ఆగలేరు, దుఃఖం వచ్చినా ఆగలేరు, అందుకే బలహీనమైన ఘటం అన్నారు. ఒక సహోదరు వచ్చి, ఏ మేమే ఎందుకు బలహీన వాళ్ళం, మేము మిలిటరీకి వెళ్తున్నాం, మేము చదువుకుంటున్నాం, మేము ఆఫీసర్లు అవుతున్నాం అని గొడవకు వచ్చింది. అక్కడ ఆ బలహీనత కూడా చెప్పలేదు దేవుడు. కొన్ని విషయాల్లో దేవుడు వ్యత్యాసంగా చేశాడు స్త్రీలని. నీ బలహీనతను బలంగా మారుస్తాడు యేసుప్రభు. ఆ మగ్ధలేని మరియా
యేసు ప్రభు చూసిన తర్వాత నేను లేచున్నానని శిష్యులకి అందరికీ చెప్పమంటే ఆ సమాధి తోట దగ్గర నుంచి యేసు ప్రభువును చూసిన ఆ తోట దగ్గర నుంచి ఊరంతా ఏం చేసింది చెప్తాను సమా, నేను ప్రభువుని చూశాను, నేను ప్రభువుని చూశాను, నేను ప్రభువుని చూశాను, నేను ప్రభువుని చూశాను, నేను ప్రభువుని చూశానని పేతురు కూడా చూశాడు. పేతురు కూడా చూసి సమాధి తెరవబడి ఉండడం చూసి ఖాళీగా ఉండడం చూసి మెదలకుండా వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. అంతే, ఎవరికి చెప్పలా, చెప్తే నువ్వు యేసు ప్రభుని ఎరగడానికి బొంకావు కదా అంటాడని భయమో, లేకపోతే పురుషుడు తొందరగా బయటపడ్డాడు కదా. కానీ ఆమె బలహీనత ఊరంతా యేసు సజీవుడు అని చెప్పడానికి ఉపయోగపడింది. సహోదరి ఇల్లారా, మీకు స్టేజ్ మీదకి వచ్చి ప్రసంగం చేసే అవకాశం అవసరం అవసరం లేదు, కానీ మీ నాలుకతో చేసే ఉపదేశం నీ భర్తకి, నీ బిడ్డలకి, నీ ఇంటి వారికి ఎంతో గొప్ప ఉపయోగకరంగా ఉంటుంది. నువ్వు ప్రభు బిడ్డవైన తర్వాత నీ నోటి మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీ ఇంటి వారందరినీ ప్రసంగాలు లేకుండా, బైబిల్ లేకుండా రక్షణలు నడిపించుకోవచ్చని బైబిల్ చెప్తుంది. ప్రభువుకి మీ జీవితాన్ని ఇవ్వండి. కష్టాలు వచ్చినప్పుడు సనక్కండి. ఏమండి, యోబు సనగలేదు. మూర్ఖులారు మాట్లాడినట్టు మాట్లాడకు, దేవుని దగ్గర నుంచి మేలేనా కీడు అనుభవించొద్దా అని చెప్పినప్పుడు యోబు భార్య మళ్ళీ మాట్లాడినట్లు లేదు, ఆమె మౌనంగా ఉండిపోయింది. కాబట్టి రెండంతల ఆశీర్వాదం పొందింది, పోగొట్టుకున్న బిడ్డలందరినీ తిరిగి సంపాదించుకుంది. అవిశ్వాసుల దగ్గరికి అపవాదం వస్తాడు, అవిశ్వాసుల దగ్గరికి అపవాదం వచ్చి తందాన తానంటాడు. తందాన తానంటే తెలుసండి మీకు, పూర్వత బుర్రకత ఉండేది, అవన్నీ మర్చిపోతున్నావు. ఇప్పుడు అన్ని బ్రేక్ డ్యాన్సులు ఏంటయి ఏంటంటారు రకరకాలు, రాకు బ్రేకు. అప్పుడు ఏం జరిగిందంటేనయ్యా అంటే తందాన తాన అంటాడు పక్కన వచ్చి, యేసు ప్రభు వచ్చాడు, వచ్చాడు యేసు ప్రభు తందాన తాన అంటే బుర్రలో బాగా దిగటానికి అన్నమాట. మాట మీద మాట పెడితే అడిగి బాగా దిగిపోతుంది సార్ రాగంతో. ఏమండి సువార్త సాటం లేదు, ఇప్పుడు సైతాన్ గాడు తందాన తాన ఎక్కువైపోయింది. సైతాన్ గాడు వస్తాడు అవిశ్వాసుల దగ్గరకు వస్తాడు, దేవుడు ఉన్నాడా అనగానే లేడో 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 ఉన్నాళ్ళే ఉన్నాడు ఉన్నాడు పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్లు అలాగే చెప్తారు, పాస్టర్లు అలాగే చెప్తారు, నమ్మకం 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 ఉంటే ఏడి, ఏం చేశాడు నీకు, ఏం చేశాడు నీకు. ఏమండి కొంచెం సేపట్లో అవిశ్వాసానికి చోటు ఇచ్చేస్తున్నావు. ఆడు కొంచెం సంధిస్తే చాలండి సైతాన్ గాడు జ్వరబడిపోతాడు. మన హృదయంలోనికి జ్వరబడిపోతాడు, నీ హృదయంలోనికి జ్వరబడిపోయి అక్కడ కూర్చుంటాడు, బయటకు పోడాడు. ఇప్పుడు ఒక దయ్యం పో అంటే పోనంటుంది, అంతే. ఇంతవరకు నేను ఎన్నో దయ్యాలు నిలగొట్టాను, ఏ దయ్యం కూడా మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు పోతాను అందండి, పోను అంటది. నేను బాను నేను బాను నేను బాను నేను బాను నేను బాను ఏసులో అప్పుడు వెళ్ళిపోతా అంటుంది. మళ్ళీ వెళ్ళిపోతాను అంటుంటుంది, కానీ మళ్ళీ పక్క పక్కనే కూర్చుంటుంది. మళ్ళీ హృదయం సరలేకపోతే ఓసారి అలాగే చెప్పి ఒక దయ్యం వెళ్ళగొడుతుంటే పోను 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 అని పో ఏసులంటే పోతానులే ఇంటికి రా నీ చెప్తా నీ పని, మళ్ళీ ఇంటికి వెళ్ళక పట్టుకుందంట. దయచేసి తాయెత్తులు మంత్రకాయలు మంత్రాలు ఇవన్నీ కట్టుకోకండి దేవుని బిడ్డలు. తాడు కట్టేసి ఒక గొడ్డును ఎంతసేపు కొట్టినా అది పోవటం కుదరదు, పోవాలని ప్రయత్నిస్తుంది, కానీ తాడు లింక్ ఉంది కాబట్టి పోదు. నువ్వు పూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నీకు తాళ్ళు మంత్రాలు అవసరం లేదు. యేసునామంలో విశ్వాసం ఉంచు, నీ యేసు ప్రభువును నమ్ము. దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళ చేత ప్రేరణ చేయిస్తాను నేను, ప్రభా నా హృదయంలోకి రా, నా హృదయంలో ఉండు, నేను నీ బిడ్డగా జీవిస్తాను, నీవు నా దేవుడు అని నమ్ముతున్నాను అంత చెప్పిస్తాను నేను. ఎందుకంటే అప్పుడే ఆ విశ్వాసం ఆమె జీవితంలోకి వచ్చినప్పుడు సాతానికి వాళ్ళ జోలికి వెళ్ళటం. అవిశ్వాసుల దగ్గరకు వస్తాడు అపవాది. అపవాదికి చోటు ఇవ్వకండి, అవిశ్వాసానికి చోటు ఇవ్వకండి. పరిస్థితులు మారినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా, నీ చుట్టూ ఉన్న వారు అవిశ్వాసపు మాటలు మాట్లాడినా, నీవు యేసునందు నమ్మిక ఉంచు. సాతాను నీ జోలుకు రాలేడు, నిన్ను ముట్టుకోలేడు. ఈరోజున అపవాదికి చోటు ఇవ్వకండి. ఈ లోకంలో మనం జీవించినంతకాలం వాడు ఎంతసేపు మన వెంటే ఉంటాడు, ఎప్పుడు అదను దొరుకుతుందా అవకాశం దొరుకుతుందా అని వెతుకుతూ తిరుగుతుంటాడు. అయితే మనం అనుక్షణం మన ప్రభువుని ప్రేమిస్తూ మన ప్రభువుని హత్తుకొని ఆయన వాక్యానుసారంగా జీవించేవారిగా ఉంటే, ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉంటే, సాతానును ఈజీగా సులభంగా ఎదిరించగలం,
జయించగలం, ప్రభు సాక్షులుగా జీవించగలం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అపవాదికి చోటీయకు. ఇప్పటికే కామ క్రోధ లోభ మత మత్సరాలకు బానిసగా ఉన్నావా? సినిమాలు మానలేని వాణిగా ఉన్నావా? సారాయి మానలేని వాణిగా ఉన్నావా? సిగరెట్లు మానలేని వాణిగా ఉన్నావా? వ్యభిచార పాపంలో కూరుకుపోయి ఉన్నావా? పరస్త్రీతో తప్పైన సంబంధాలు పెట్టుకుని ఉన్నావా? వ్యభిచారం అనే కోపములో పడున్నావా? నీ శరీరాన్ని ఆత్మను నాశనం చేసుకుంటున్నావా? అపవాదిని జయించిన క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. సాతాను క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. యేసయ్య ఒక అద్భుతాన్ని నీ జీవితంలో ఈ రాత్రి చేయగలడు. నాకు తృప్తి లేదు యేసయ్య, నా కుటుంబంలో సమాధానం లేదు, నా భర్తకి నాకు సత్సంబంధం లేదు, మా బిడ్డలు తిరుగుబోతులు ఉన్నారు, నా కుటుంబం విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో ఉంది, సైతాను మా ఇంట్లో తాండవం చేస్తున్నాడయ్యా, మాకు నీ సన్నిధి కావాలి నాయనా, నువ్వు కావాలేసయ్యా, నా హృదయంలోనికి రానాయనా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. చెప్పండి సైతోటి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ కనుదృష్టిని, ఇదిగో నీ మాటలు విని వణుకుచున్నా ఈ సమూహాన్ని చూడయ్యా. నా గుండెల్లో యేసయ్య కావాలి, నా బ్రతుకులో ఆయన ప్రభువుగా ఉండాలి. నేను దోషిని, పాపిని, అనేక సార్లు నా యేసయ్యను బాధపెట్టి సాతానుకు సంధించిన వాడిని. కానీ ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వారిని ఒక్కసారి చూడు నాయన. యవనస్తులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారయ్యా. ఎంటెక్ చేశాను, ఎంబీఏ చేశాను, బీటెక్ చేశాను, బిఏ చేశాను, నర్సింగ్ ట్రైనింగ్ చేశాను, నాకు జాబ్ లేదు, నాకు ఒక ఉద్యోగం లేదు అని దిగులు పడిపోతున్న యవన బిడ్డలను చూడు నాయన. నమ్మితే ఇస్తానన్నావు కదా, వారి హృదయాల్లోనికి నువ్వు రాయ్యా, వారి జీవితాల్లోనికి నువ్వు రానాయన, వారి హృదయ వాంఛలు తీర్చేసయ్యా. నేను నమ్మిన వారిని తలగా ఉంచుతానన్నావు కదా, తోకగా ఉంచనన్నావు కదా. నీ బిడ్డలు ఎవ్వరూ నాయన దరిద్రతలో ఉండకూడదు, తిండి లేని స్థితిలో ఉండకూడదు. నీ సమృద్ధిని దయచేయము తండ్రి. నిన్ను మహిమపరచుటకు అపవాదికి పిసరంతైనా మా జీవితాల్లో నూగుపోలంతైనా చోటు లేకుండానట్లుగా, వాడికి చోటు ఇవ్వకుండా వాడిని ఎదిరించే శక్తిని ఈ రాత్రి సమూహంలో ఉన్న వారందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లేచి నిలబడి ప్రభువుకు సమర్పించుకున్న మీకును, ఈ దూరశ్రావణ యంత్రము ద్వారా ఈ మాటలు వింటున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.